ఏపీ టెట్ 2024 మనము అన్ని పేపర్స్కు సంబంధించి ఇంగ్లీష్ పార్ట్ 30 marks ఉంటుంది. సో ఎగ్జిటీ కానీ స్కూల్ అసిస్టెంట్స్ కానీ టీజీటీ కానీ సంబంధించి, సో ఈరోజు టాపిక్లో వొకాబులరీకి సంబంధించి అనాగ్రమ్ టాపిక్ను మనం డిస్కస్ చేస్తున్నాం. సో వొకాబులరీలో మనకు సినానిమ్స్, యాంటోనిమ్స్, హోమోనిమ్స్, హోమోఫోన్స్, స్పెల్లింగ్స్, సో ఫ్రేజల్ వర్డ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, అలాగే వర్డ్ ఫార్మేషన్, ఇడియమ్స్ ఇలాంటి, అలాగే అనాగ్రం ఉంటాయి. సో అనాగ్రం అంటే ఏంటి, దాని గురించి మనం క్లియర్గా ఈరోజు చూద్దాం, ఒకసారి డిస్కస్ చేద్దాం విత్ ఎగ్జాంపుల్. సో అనాగ్రం అనేది, సో అనాగ్రం ఈజ్ ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్ formed by rearranging the letters of given word. సో అనాగ్రమ్ ఈజ్ ఎ వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఫార్మ్డ్ బై రీఅరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ గివెన్ వర్డ్ ఆర్ గివెన్ ఫ్రేజ్. ఇచ్చిన ఫ్రేజ్ లేదా ఇచ్చిన వర్డ్లో ఉన్నటువంటి అక్షరాలను తిరిగి మనము అమర్చితే ఏర్పడేటువంటి పదము లేదా ఫ్రేజ్ను మనం ఏమని చెప్తామంటే అనాగ్రమ్ అని చెప్తాం. సో మళ్ళా ఎన్ని అంటే టిపికల్లీ యూజింగ్ ఆల్ ద ఒరిజినల్ లెటర్స్ ఎగ్జాక్ట్లీ వన్స్. ఎప్పుడు యూజ్ చేయాలి అంటే ఒకసారి యూజ్ చేస్తామన్నమాట, అంటే నంబర్ ఆఫ్ వర్డ్స్ ఫామ్ అవుతాయి. సో టిపికల్లీ యూజింగ్ ఆల్ ద ఒరిజినల్ లెటర్స్ of given word once. ఇచ్చిన వర్డ్లో ఉన్నటువంటి ఒక్కసారి మనము యూజ్ చేసి వాటిని రీఅరేంజ్ చేసినప్పుడు మనకు ఏర్పడేటువంటి పదాన్ని ఏమంటాం అంటే అనాగ్రం అంటాం. సో అనాగ్రం అనేది, సో అనాగ్రం వర్డ్స్ చాలా ఫేమస్ అయినది ఏ పీరియడ్లో అంటే అనాగ్రమ్స్ వర్ పాపులర్ చాలా ఫేమస్ అయినటువంటిది ఎప్పుడు అంటే త్రూఅవుట్. సో ఎక్కువ యూరప్లో చేసి బాగా ఫేమస్ ఎప్పుడు అంటే డ్యూరింగ్ ద మిడిల్ ఏజెస్. మనకి ఇంగ్లీష్లో ఓల్డ్ ఏజెస్, మిడిల్ ఏజ్, మోడర్న్ ఏజ్ ఇంగ్లీష్ అనే వస్తుంది ఏమి. సో 1100 AD నుంచి 1500 AD వరకు మనకు మిడిల్ ఏజ్ వస్తుంది. సో ఆ మిడిల్ ఏజెస్లో ఈ అనాగ్రమ్స్ చాలా ఫేమస్ అన్నమాట. సో మనం గూగుల్ చేస్తే అనాగ్రమ్ గూగుల్ మీనింగ్ ఏమని వస్తుంది అంటే, ఇది కూడా అడగొచ్చు బిటుకు. సో గూగుల్ మీనింగ్ మనం గమనిస్తే గూగుల్లో గూగుల్ మీనింగ్ ఆఫ్ అనాగ్రమ్ అని కొడితే ఏమొస్తుంది అంటే మనకు ఈస్టర్ ఎగ్ అని వస్తుంది. మళ్ళా ఈస్టర్ ఎగ్ అనేది డైరెక్ట్గా రాదు, దీని మీనింగ్ ఫస్ట్ ఏమొస్తుందంటే మనకు నాగే రామ్ అని వస్తుంది. నాగే రామ్ అని కొడితే మళ్ళీ మనకి ఏమొస్తుందంటే గూగుల్లో ఈస్టర్ ఎగ్ అనేది వస్తుంది. ఈస్టర్ ఎగ్ అనేది మనకు క్రిస్మస్ పండగకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఫీస్ట్ ఫుడ్స్ను డెకరేట్ చేయడానికి వాడేటువంటివే ఈస్టర్ ఎగ్స్ అంటాం. సో మన గూగుల్లో మనం సెర్చ్ చేస్తే అనాగ్రమ్ అని నాగే రామ్ అని వస్తుంది. సో నాగే రామ్ మీనింగ్ ఏంటంటే ఈస్టర్ ఎగ్ అని. సో ఇలాంటి అర్థాలు చెప్తాయి. సో మనకు ఏజెస్లో అనాగ్రమ్స్ ఫేమస్ పాపులరు అంటే మిడిల్ ఏజెస్లో అని చెప్పొచ్చు. గ్రీక్స్ అలాగే మొట్టమొదటిసారిగా అనాగ్రమ్స్ను యూజ్ చేయడం మొదలుపెట్టారు. సో నెక్స్ట్ అనాగ్రమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. అనాగ్రమ్ అంటే ఏమని చెప్పాం,
అనాగ్రమ్ ఈస్ ఎ వర్డ్ ఆర్ ఫేస్ ఫార్మ్డ్ బై రీఅరేంజింగ్ ద లెటర్స్ అనే సింపుల్ ఎగ్జాంపుల్ మనం గమనిద్దాం. సింపుల్ ఎగ్జాంపుల్, సో ఫర్ ఎగ్జాంపుల్ లిజన్ అనేటువంటి పదాన్ని తీసుుకున్నాం. లిజన్ ఇది గివెన్ వర్డ్ ఆర్ ఫ్రేజ్, గివెన్ వర్డ్ ఆర్ ఫేస్. సో దీని నుంచి మనకు ఏర్పడేటువంటి అనాగ్రమ్ ఏంటి? అనాగ్రమ్ అంటే, సో మనం దీని నుంచి ఈ విధంగా ఈ పదాన్ని తయారు చేయొచ్చు. సైలెంట్, లిజన్ సైలెంట్ అనేది వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విల్ అనేది తీసుకున్నాం, విలే అనేటువంటి ఈ పదాన్ని మనము ఏర్పాటు చేయొచ్చు అన్నమాట. ఈ విల్, విలే అనేటువంటి పదాన్ని మనము ఏర్పాటు చేయొచ్చు. రెస్ట్ఫుల్ అనేటువంటి పదాన్ని తీసుకున్నాం అనుకోండి, రెస్ట్ఫుల్, రెస్టీఫుల్ అనేటువంటి పదాన్ని తీసుకున్నాం. ఓన్లీ రెస్ట్ఫుల్. ఇక్కడ ఫ్లస్టర్, FLUSTER, ఫ్లస్టర్. సో అలాగే మనము కరోనా వైరస్, కరోనా వైరస్ అనే పదాన్ని తీసుకున్నాం అనుకో, సో దీని నుంచి మనకేమొస్తుందంటే కార్నివోరస్, కార్నివోరస్ అంటే మనం ఏ విధంగా అయినా అరేంజ్ చేయొచ్చు దీంట్లో ఉన్న అక్షరాలను అన్నమాట. సో దీంట్లో ఉన్న అక్షరాలను ఏ విధంగా అయినా అరేంజ్ చేయొచ్చు, అరేంజ్ చేస్తే మనకు ఆ పదం రావాలి. సో కాబట్టి కొత్త పదం అనేది రావాలి, అది ఫ్రేజ్ కావచ్చు, వర్డ్ కావచ్చు. సో మనకి ఎగ్జామ్లో ఆప్షన్స్లో ఉంటాయి కాబట్టి మనం కనుక్కోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ తెలుగులో కూడా మనము, తెలుగులో కూడా ఈ విధంగా ఇచ్చినటువంటి పదాలను మనము అనాగ్రం రూపంలో కూడా మార్చడం నేర్చుకుని ఉంటాం, అలాగే ఇంగ్లీష్లో కూడా. సో లిజన్, సైలెంట్, ఈవిల్, విలే, రెస్ట్ఫుల్, ఫ్లస్టర్ అన్నీ ఉన్నాయి. ఎఫ్, ఎల్, యు, అలాగే ఎస్, అలాగే ఎస్ టి, తర్వాత ఈఆర్. కరోనా వైరస్, కార్నివోరస్, కరోనా వైరస్, కార్నివోరస్ అని చెప్పాం. నెక్స్ట్ న్యూయార్క్ టైమ్స్ అనేది చూద్దాం. న్యూయార్క్ టైమ్స్, సో NEWYORKTIMES. సో దీన్ని మనము ఏ విధంగా రాయొచ్చు, ఏ విధంగా ఇచ్చాడు అంటే మంకీస్ రైట్. ఇది ఒక ఫ్రేజ్ అన్నమాట, ఫ్రేజ్గా తయారైపోయింది. సో మీరు చూడొచ్చు ఎం, ఎం, ఓ, ఓ, కే, కే, ఈ, వై, వై, ఎస్, ఎస్, డబ్ల్యూ, డబ్ల్యూ, ఆర్, ఆర్, ఐ, ఐ, టి, టి, ఈ, ఈ విధంగా. సో మనకు న్యూయార్క్ టైమ్స్ అనేటువంటి దీన్ని మనము ఏ విధంగా మార్చాము అంటే మంకీస్ టైమ్ అనేటువంటి పదం రూపంలో ఇచ్చామన్నమాట. సో నెక్స్ట్ ఫ్యూనరల్ అనేటువంటి పదాన్ని చేద్దాం. FUNERAL, ఫ్యూనరల్ అని చూస్తే రియల్ ఫన్, రియల్ ఫన్ అనేటువంటి పదాన్ని దీని నుంచి ఏర్పాటు చేశాం. 45 అనేటువంటి ఒక పదాన్ని తీసుకున్నాం, 45. సో దీన్ని ఓవర్ 50, ఓవర్ 50 అనే పదాన్ని మనం ఏర్పాటు చేసాం. ఓ, ఓ, వి, వి, ఈ, ఈ, ఆర్, ఆర్, ఎఫ్, ఎఫ్, ఐ, ఐ, ఎఫ్, ఎఫ్, టి, టి, వై, ఈ విధంగా. సో మనము ఇచ్చిన పదము లేదా ఫ్రేజ్లో ఉన్న అక్షరాలను తిరిగి మనము వేరే రూపంలో రాసుకుంటూ పోతే ఏర్పడే పదాన్ని ఏమంటాము అంటే అనాగ్రం అని చెప్తాం. సో ఇచ్చిన వర్డు లేదా ఫ్రేజ్కు ఈ క్రింది వాటిలో ఏది అనాగ్రం అవుతుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద అనాగ్రమ్ ఆఫ్ గివెన్ వర్డ్ ఆర్ గివెన్ ఫ్రేజ్ అని మనకు ఆప్షన్స్లో ఉంటాయి కాబట్టి తిరిగి అరేంజ్ చేస్తే వాటిని కనుక్కోవచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో మనము హోమోఫోన్స్ గురించి డిస్కస్ చేద్దాం, అలాగే హోమోనిమ్స్ గురించి డిస్కస్ చేద్దాం, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇంపార్టెంట్ ఈ లిస్ట్ అవుట్ చేస్తాను, అవి చదివితే సరిపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ గతంలో రిపీట్ అయినటువంటి వాటితో సహా. సో దట్స్ ఆల్ అనాగ్రామ్స్ గురించి.